అందరికీ నమస్కారం. 2024 ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమి రాబోతుంది. ఈరోజే హనుమాన్ జయంతిని జరుపుకుంటున్నారు. అయితే ఈ హనుమాన్ జయంతిలోపు హనుమంతుడి పెళ్లి కథ వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఏ పని చేసినా విజయం మీ సొంతమవుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, గొప్ప రాజయోగం పడుతుంది, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఇక మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు, ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోను చూడగలుగుతారు. హనుమంతుడు ఎంతో శక్తివంతమైన దేవుడో భక్తులకి బాగా తెలుసు. ఆయనను పూజిస్తే దుష్టశక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని కూడా అందరికీ తెలుసు. ఆయన అస్సలు పెళ్లి చేసుకోలేదని, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నారని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఆంజనేయ స్వామికి పెళ్ళయింది. ఆయన భార్య పేరు సువచ్చల. ఒకప్పుడు సూర్యదేవుడు విశ్వకర్మ కుమార్తె అయిన సంజనాదేవిని పెళ్లి ఆడతాడు. అయితే సంజనాదేవికి సూర్యుని తాపంను తట్టుకొని శక్తి లేదు. కిన్నురాలైన సంజనాదేవి తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది. కూతురి సమస్యను అర్థం చేసుకున్న ఆమె తల్లి విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది. విశ్వకర్మ సూర్యుడి ప్రకాశంను కొంత తీసివేస్తాడు. సూర్యుని నుండి బయటపడ్డ ఆ ప్రకాశం ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యం చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతి ఏమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆ కన్య ఎవరు అని అడుగుతాడు. ఇంద్రియ ఉద్దేశం కనిపెట్టిన బ్రహ్మ ఆమెకు కాగలపతి శివాంశ సంబూతుడైన హనుమంతుడు తప్ప వేరే ఒకరు కారు అని చెప్తాడు. బాల హనుమంతుడు తల్లి అంజనాదేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుడి దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు. హనుమంతుడు సూర్య భగవానుడిని ఎదురుగా చేసుకొని ఆయన వద్ద అనేక విద్యలను అభ్యసిస్తాడు. అయితే నవ వ్యాకరణాలను అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు. ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహమై ఉండాల్సిందే. దీంతో హనుమంతుడు ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతాడు. ఇది గమనించిన సూర్యుడు తన కుమార్తె అయిన సువచ్చలను పెళ్లి చేసుకోవాలని హనుమంతుణ్ణి కోరుతాడు. అయితే బ్రహ్మచారిగా ఉండాలనుకున్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని పెళ్లి చేసుకోనంటాడు హనుమ. కానీ సూర్యుడు గురుదక్షిణగా అయినా సరే సువచ్చలను పెళ్లి చేసుకోమంటాడు. అందుకు కూడా హనుమ అంగీకరించడు. ఇక చివరిగా సూర్యుడును పెళ్లి చేసుకున్నప్పటికీ బ్రహ్మచారిగానే కీర్తింపబడతావని, ఈ పెళ్ళి లోక కళ్యాణం కోసమే కానీ నువ్వు గృహస్థుడిగా ఉండటం కాదు అని, పెళ్ళి చేసుకుంటే ఆ విద్యను అభ్యసించవచ్చునని, లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు. దీంతో హనుమంతుడు పెళ్ళికి ఒప్పుకుంటాడు. పెళ్ళి రాగానే సువచ్చల మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ఆమె కనిపించదు. సువచ్చలాదేవి పరమ సాధ్వి. కేవలం తన జన్మ దేనికో ఆమె అర్థం చేసుకొని వివాహమైన మరుక్షణమే తపస్సులోకి వెళ్ళడం మామూలు విషయం కాదు. అందుకే ఆమెను మహాసాధ్వి అంటారు. అలా హనుమ పెళ్లి చేసుకొని ఆ విద్యను అభ్యసించి తన సకల శాస్త్ర పారంగుడు అవుతాడు. ఇది హనుమంతుని పెళ్లి వెనుక ఉన్న అసలు కథ. దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాశర సహితలో ఉంది. హనుమంతుడు ఆయన భార్య సువచ్చలతో విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం కూడా ఉంది. అది ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇలందులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలోని చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇక్కడి సువచ్చల దేవిని పూజిస్తే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. మరొక ప్రకారం హనుమంతుడు వారు శ్రీతల్లి జాడ కనుకొని రాముడికి సమాచారాన్ని అందిస్తాడు. రావణాసురుడి చెరలో సీతమ్మ ఉందని స్పష్టమైన తర్వాత లంకకు చేరుకునేందుకు సముద్రం మీదుగా హారతిని నియమించుకొని రాములవారి ఆజ్ఞాపిస్తారు. రాముడి ఆజ్ఞ మేరకు వానరులంతా సముద్రం మీద రాళ్లను వేస్తూ ఉంటారు. కానీ అదే విచిత్రము, రాత్రి వేసిన రాళ్ళు పొద్దుడి కల్లా కనిపించకుండా పోతూ ఉండేటివి. దాంతో ఈ విషయాన్ని హనుమంతుడికి విన్నపిస్తారు వానరులు.
రాళ్ళు మాయం కావడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు హనుమంతుల వారు బయలుదేరతారు. అలా సముద్రంలోకి ఈదుతూ నలుదిశలా పరిశీలిస్తున్న ఆంజనేయుడికి ఒక మత్స్యకన్యల గుంపు కనిపిస్తుంది. వారందరి చేత రాళ్లను తీయించి వేస్తున్న ఒక నాయకురాలు తటస్థపడుతుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ మత్స్యకన్యను వెంబడించేందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతాయి. కానీ నిదానంగా ఆ మత్స్యకన్య హనుమంతుడిని చూసి మోహిస్తుంది. తానే హనుమంతుడి దగ్గరకు చేరుకుంటుంది. తన దగ్గరికి వచ్చిన మత్స్యకన్యను చూసిన హనుమంతుడు ఆమె రాళ్లను మాయం చేయడం వెనుక ఉన్న కారణాన్ని అడుగుతాడు. తాను రావణాసురుడి కుమార్తెనని, ఆయన ఆజ్ఞ మేరకు ఇలా వారధిని నిర్మించే ప్రయత్నాన్ని అడ్డుకొస్తున్నానని చెప్పుకొస్తుంది మత్స్యకన్య. కానీ తాము రావణాసురుని మీద ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నామో హనుమంతుడు వివరించే సరికి ఆమె మనసు మారిపోతుంది. సీతమ్మ తల్లిని రక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఇక మీదట అడ్డుకోమని చెప్తుంది మత్స్యకన్య. ఆంజనేయుడు అక్కడి నుంచి విడిపోయిన హనుమంతుడి తేజస్సుతో ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది. హనుమంతుని అభిమానానికి పాత్రురాలైన సువర్ణ మత్స్యను అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తారు. చైనాలో లాఫింగ్ బుద్ధా ప్రతిమలను ఎలాగైతే ఉంచుకుంటారో అలాగే థాయిలాండ్లో సువర్ణ మత్స్య రూపం వారి సంస్కృతిలోను కళల్లోను భావంగా నిలిచిపోయింది. హనుమంతుని భార్య గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జైనుల కథల ప్రకారం హనుమంతుడికి 100 మందికి పైగా భార్యలు ఉన్నారు. వారిలో రావణాసురుడి చెల్లెలు చంద్రనక్క కూడా ఒకటి. ఇక థాయిలాండ్ వాసులు హనుమంతుడికి సువర్ణ మత్స్యతో వివాహం జరిగిందని, వారికి మకరధ్వజుడు అనే కొడుకు పుట్టాడని నమ్ముతారు. కానీ భారతీయుల నమ్మకం ప్రకారం సువచ్చలాదేవి మాత్రమే హనుమంతుడి ధర్మపత్ని. అది కూడా కేవలం లోక కళ్యాణం కోసమే. ఇలా హనుమంతుడి పెళ్లి గురించి ఎన్ని రకాల కథలు ప్రచారంలో ఉన్నా ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఏమాత్రం కూడా కనిపించదు. హనుమంతుడి జయంతిలోపు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో లేదో చెప్తారో అలాంటి వారి ఇంట్లో దరిద్రం ఉండనే ఉండదు, ధైర్యం పెరుగుతుంది, ఇంట్లో సకల శుభాలు కలిగేలాగా హనుమాన్ దీవిస్తాడు. అలాగే ఈ హనుమాన్ జయంతిలోపు హనుమ ఎలా జన్మించాడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకసారి దేవలోకంలో ఇంద్రుడు కొలువు తీరి ఉన్న సమయంలో పుంజిక స్థల అనే ఒక అప్సర కాంత బృహస్పతి వద్దకు చేరి ఆశయంగా మాట్లాడసాగింది. ఆమె వికారంగా నవ్వటం లాంటి ప్రవర్తన బృహస్పతికి ఆగ్రహం తెప్పించాయి. ఇక బృహస్పతి కోపంతో పుంజిక స్థలంతో ఇలా అన్నాడు, పెద్దల ఎడల గౌరవ భావం లేకుండా ఆశయ ప్రవర్తన చేసిన నీకు ఇదే నా శాపం, నీవు భూలోకంలో వానర స్త్రీగా జన్మిస్తావు అని శాపం పెట్టాడు. అంతంత ఆ పుంజక స్థల తన తప్పు తెలుసుకొని మన్నించమని ఎన్నో విధాలుగా బృహస్పతిని వేడుకొని శాపం పోవాలంటే ఏం చేయాలో చెప్పమని అడుగుతుంది. దాంతో శాంతించిన బృహస్పతి, నీవు బాధపడవలసిన పని లేదు, నీవు కారణ జన్మురాలివి, పుత్రుడికి జన్మనిచ్చిన తర్వాత తిరిగి దేవలోకం చేరుకుంటావని అనుగ్రహిస్తారు. ఆ శాపం కారణంగా భూలోకమందు పుంజిక స్థల అంజనాదేవి అను వాందన కాంతగా జన్మించను. ఆ తర్వాత కేసరి అనే వానర రాజును వివాహం ఆడింది. ఇలా ఉండగా రాక్షస సంహార కార్యక్రమం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు విడిగా ఏ ఒక్కరికి సాధ్యపడటం లేదు. కాబట్టి శ్రీ మహావిష్ణువు పరిస్థితిని గమనించి బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల తేజస్సు కలిపి శివుడికి ఇచ్చారు. దానిని పరమశివుడు మింగుతాడు. ఆ తేజస్సు వల్ల జన్మించిన వాడు రాక్షసుల సంహారం చేసి అటు దేవతలకు ఇటు ఋషులకు కూడా ఆనందం కలిగిస్తాడని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. ఇక అలాంటి శివ వీర్యశక్తిని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్నిదేవుడు కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. ఆ సమయంలో అంజనాదేవి మహాబల పరాక్రమవంతుడు సంపన్నుడైన కుమారుడు కలగాలని వెంకటచలమియందు గొప్ప తపస్సు చేస్తూ ఉంటుంది. వాయుదేవుడికి ఆమెపై అనుగ్రహం కలిగి ప్రతిరోజు ఆమె చేతికి ఒక పండు ఆహారంగా ఇచ్చేవాడు.
అలాగే ఒకరోజు ఆ శివ వీర్యాన్ని పండుగ భావించి ఆమె చేతిలో ఉంచుతాడు. ఇక వెంటనే అంజనాదేవి దానిని పండుగ భావించి లోనికి తీసుకుంటుంది. ఆ విధానంగా ఆమె గర్భం దాలుస్తుంది. ఆ సమయంలో ఆకాశవాణి అంజనాదేవితో ఇలా పలికిస్తుంది, ఇంతవరకు జరిగింది జరగబోయేది చెప్తూ, ఓ అంజనాదేవి, నీవు అదృష్టవంతురాలివి. భగవంతుని అనుగ్రహం వల్ల నీకు ఒక మహానుభావుడు పుట్టబోతున్నాడు, నీకు కన్యత్వ దోషం ఉండదని చెప్తుంది. ఆ విధానంగా ఆంజనేయ స్వామి జన్మించాడు. ఇప్పుడు మనం జరుపుకునే హనుమన్ జయంతికి కారణం ఇదే. ఆ విధానంగా జన్మదినం రోజున ప్రజలంతా కూడా పండుగగా జరుపుకుంటూ ఉంటారు. అలా హనుమ యొక్క స్థూల శరీరం అంజనాదేవి గర్భం నుండి వచ్చింది. సూక్ష్మ శరీరం వాయు ప్రేరకం కావున వాయుపుత్రుడు అని అంటారు. కారణ శరీర శివాంశ వల్ల ఏర్పడింది. అలా అంజనాదేవి యొక్క వరప్రసాది అయిన హనుమ శుక్లపక్ష చంద్రునిలాగా దినదిన ప్రవర్తమానంగా ఎరుగుతూ ఒకనాడు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూసి అది ఒక తినే పండుగ భ్రమించి దానిని తినడానికి ఆకాశ మార్గాన బయలుదేరాడు. అది చూసిన ఇంద్రుడు వానిపై తన వజ్రాయుణ్ణి విసురుతాడు. దాని తాకిడి వలన హనుమ ఒక కొండపై పడి ప్రాణాలు కోల్పోతాడు. అది తెలుసుకున్న వాయుదేవుడు హనుమంతుడిని ప్రతికించేందుకు ఒక గుహలోనికి తీసుకుపోతాడు. దానితో ముల్లోకాలైనందు గాలి స్తంభించిపోతుంది. వాయుదేవుణ్ణి ఎత్తుక్కుంటూ బ్రహ్మాది దేవతలంతా కూడా గుహ వద్దకు చేరుకుంటారు. బ్రహ్మ వాయుదేవుణ్ణి ఓదార్చి హనుమను బతికిస్తాడు. ఇక పరమేశ్వరుడు చిరంజీవిగా జీవిస్తావు అని ఆశీర్వదిస్తాడు. మిగిలిన దేవతలంతా కూడా అలా ఒక వరం ఇచ్చి దీవిస్తారు. తన పుత్ర సమానమైన హనుమ బ్రతికినందువలన తిరిగి లోక సంచారం చేశాడు వాయుదేవుడు. హనుమ అంటే దవడ. అతని ఎవడ దవడకు దెబ్బ తగులుటచే ఆ బాలుడు హనుమంతుడు అనే పేరుతో కీర్తింపబడ్డాడు. ఆ విధంగా హనుమంతుడు సర్వశక్తి సంపన్నుడై చిరంజీవిగా బ్రతికాడు. తన చిన్నారి అల్లరి చేష్టలతో ఋషులను మునులను ఆట పట్టిస్తూ ఉండేవాడు. దాంతో వారు ఆగ్రహించి, నేటి నుండి నీ శక్తి ఏమిటో నీకు తెలియకుండా ఉండుగాక, అది కూడా నీ శక్తి ఏమిటో నీకు గుర్తు చేస్తే కానీ నీకు తెలియకుండా ఉండుగాక అని శపిస్తారు. ఇక అంజనాదేవి దంపతులు హనుమంతుడిని సూర్యుని వద్దకు విద్య అభ్యసించి పంపుతారు. సూర్య భగవానుడి వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏకాసంత గ్రహై కొంతకాలంలోనే అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అందుకు సూర్య భగవానుడు గురుదక్షిణగా నీవు సుగ్రీవుని వాలి భార్య నుండి ఎల్లవేళలా రక్షిస్తూ ఉండవలసినదిగా కోరుతారు. అందువల్ల హనుమంతుడు సూర్య భగవానుడి కోరిక మేరకు సుగ్రీవుడికి ఆప్తమిత్రుడిగా మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందిస్తూ ఉంటాడు. త్రిపురాసుర సంహార సమయంలో విష్ణువు పరమశివుడికి సహాయపడ్డాడు. అందుకు పరిఫలంగా రామావతారమయందు లోక రక్షణార్థమై శ్రీరాముడికి సహాయపడడానికి ఆ మహాశివుడు ఆంజనేయ స్వామి అవతారం ధరించి రావణ సంహారానికి తోడ్పడ్డాడు అని పురాణాలు చెప్తున్నాయి. ఒకసారి మహాశివుడు ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం పార్వతీదేవికి చెప్తూ హనుమంతుడి అవతారం నా 11వ అవతారం అని పార్వతీదేవితో చెప్తాడు. హనుమాన్ జయంతిని మనం 2 సార్లు జరుపుకుంటాము. 1 చైత్ర పౌర్ణమి నాడు, 2 వైశాఖ బహుళ దశమి నాడు. ఎందుకంటే హనుమ 2 సార్లు పుట్టాడు. హనుమ తన తల్లి అంజనా గర్భం నుంచి మొదటిసారి పుట్టాడు. మళ్ళీ సూర్యుడిని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు కొట్టినప్పుడు హనుమ చనిపోయి మళ్ళీ పుడతాడు. 2 సార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. చైత్ర పౌర్ణమి రోజు చిన్న హనుమాన్ జయంతి అని జరుపుకుంటారు. వైశాఖ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతి అని జరుపుకుంటారు. హిందూ పండుగలలో ముఖ్యమైన పండుగ హనుమాన్ జయంతి. ఎక్కడ హాముడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. భూత పేత పిశాచాలు సహితం హనుమంతుడు పేరు చెప్తే భయపడి పారిపోతాయి. మహా రోగాలు కూడా మటుమాయమవుతాయి. హనుమాన్ జయంతి రోజున జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామి వారికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు హనుమాన్ను ఆలయంలో దర్శించుకొని
ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించేవారికి ఆయుర్దాయం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఈరోజు హనుమంతుడి ఆలయాలలో ఆకుపూజ చేయించటం, హనుమాన్ కళ్యాణం జరిపేవారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజ చేసుకునే భక్తులు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిమను లేదా ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి. ఎర్రటి సింధూరం ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు అప్పాలు దానిమ్మ పళ్ళు సమర్పించుకోవాలి. పూజ సమయంలో హనుమాన్ చాలీస ఆంజనేయ సహస్రనామం హనుమచ్చరిత్ర వంటి సూత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు ఒత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ చైత్ర పౌర్ణమికి చిత్ర పౌర్ణమి అని పేరు ఎందుకు వచ్చిందో, ఆ రోజు చిత్రగుప్తుని పూజించకపోతే ఏం జరుగుతుందో తెలిపే పురాణ కథను వింటే మరణం దరిచేరదు, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. చైత్ర పౌర్ణమి రోజు చిత్రగుప్తుని ఆరాధిస్తే వివాహం కాని వారికి వివాహం త్వరగా అవుతుంది. అంతేకాదు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. జన్మించిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ చెప్పాడు. అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఒకవేళ అలా జరగలేదు అంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది. మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు. కాకపోతే కొద్దిగా వెనక ముందు అవ్వచ్చు, కానీ మరణం మాత్రం తప్పదు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పురాణాల ప్రకారం మనిషి యొక్క ఆయువు తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకొని వెళ్తాడని నమ్ముతారు. అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు. చిత్రగుప్తుని హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాపపుణ్యాలను చిత్ర రాసేవాడు. యమధర్మరాజు ఆ స్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గము నరకము ఈయన తెలుస్తాడు. ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. చిత్రపుత్రుడు బ్రహ్మదేవి శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది. ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించటంలో పొరపాటు జరిగేవి. ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముణ్ణి ఈ పొరపాటు సవరించుకోమని హెచ్చరిస్తాడు. దానికి యముడు ఒక్కో జీవి ఎత్తే 84 జన్మల వల్ల తనకు భారం ఎక్కువైపోయిందని, ఈ పని భారం కష్టంగా ఉందని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యలను పరిష్కరించడానికి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. ఆ కారణ కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి కలం కాగితం పట్టుకొని కనిపించాడు. ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించాడు. అతను యముడి దగ్గర పాపపుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు. ఈ రోజును అంటే చైత్ర శుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తుకి అంకితం ఇచ్చారు, కాబట్టి దీనిని చిత్ర పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా పూర్వం ఒకనొక రాజ్యంలో రాజు భార్య మంత్రి భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇరువురు కలిసి నోములు నోచుకుంటూ ఉండేవారు. రాజుగారి భార్య మాత్రం చిత్రగుప్తుని నోము మర్చిపోయింది. మంత్రి భార్య మాత్రం మరొక నోము నోచుకుంది. కాలక్రమంలో వారిద్దరు కూడా చనిపోయారు. చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని, రాజు భార్యకి నరకాన్ని కలగజేశాడు. రాజు భార్య చిత్రగుప్తుణ్ణి తనకు నరకం రాయుటకు గల కారణమేమిటని ప్రశ్నించింది. నేను కూడా మంత్రి భార్య వలె అనేక నోములు నోచాను, ఎందువల్ల ఆమెకు స్వర్గము నాకు నరకము ప్రాప్తించాయి అని అడిగింది.
అందుకు చిత్రగుప్తుడు సమాధానమిస్తూ, ఓ తరుణీమణి, నువ్వు మంత్రి భార్యతో పాటు అన్ని నోములను నోచినావు. ఒక చిత్రగుప్తుని నోము మరిచితివి. ఆ నోమును మరిచిన ఫలితమే నీకు నరకము ప్రాప్తించినది అని చెప్తాడు. అప్పుడు ఆమె, చిత్రగుప్త, నీ మాట నిజం, నాకు బుద్ధి లేదు, మర్చిపోయి నాను. నీవు నన్ను అనుగ్రహించి భూలోకములకు పంపించిన నేను చిత్రగుప్తుని నోము నోచుకొని వచ్చేదనని బ్రతిమలాడుకున్నది. అందుకు ఆ చిత్రగుప్తుడు అంగీకరించిన వాడై ఆమెను భూలోకములకు పంపించినాడు. భూలోకమునకు వచ్చిన మహారాణి భక్తి శ్రద్ధలతో ఆ నోమును నోచుకొని వెంటనే చిత్రగుప్తుని వద్దకు వచ్చినది. అందుకు ఆ చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గలోక ప్రాప్తిని ఇచ్చినాడు. కాబట్టి భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా చిత్రగుప్తుని నోమును తప్పక నోచుకోవాలి. ఇది ఇలా ఉండగా, మొదట బ్రహ్మదేవుడు మానవ జాతిని సృష్టించాక మరణాలు లేకపోవడం వల్ల పుట్టినవారు అలాగే ఉండిపోయారు. భూభారం పెరిగి భూదేవి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమస్యను బ్రహ్మదేవుడు ఎలా పరిష్కరించాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ప్రకంపనుడు అనే రాజు ఉండేవాడు. అతను తన కుమారుడు చనిపోయి ఎంతో బాధతో విలపిస్తూ ఉన్నాడు. అతను ఇలా విలపించటం చూడలేని నారదుడు అతడి దగ్గరికి వచ్చి, రాజా, ఎడవకు, ఎంతో ప్రేమగా చూసుకొని పెంచిన ఏ తండ్రికైనా సరే ఇలాంటి పరిస్థితి రాకూడదు. నా మాటలు ఓసారి శ్రద్ధగా విను. మొదట బ్రహ్మదేవుడు మానవ జాతిని సృష్టించాక చావును సృష్టించలేదు. అప్పుడు పుట్టిన వారందరూ కూడా అలానే ఉండిపోయేవారు. ఇలా పుట్టడమే కానీ మరణం లేకుండా ఈ భూమికి భారం ఎక్కువైపోయింది. ఆ భూదేవి తాను ఈ బరువును మొయ్యలేనని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఎంతో బాధపడింది. అలా భూదేవి చెప్పగానే బ్రహ్మదేవుడు చాలా బాధపడ్డాడు. ఈ భూభారాన్ని ఎలా తగ్గించాలి అని తీవ్రంగా ఆలోచించాడు. అలా ఆలోచించే తరుణంలో బ్రహ్మదేవుడి నుదుటి నుండి ఎర్రటి కన్నులతో ఎర్రటి చీర కట్టుకొని రక్తవర్ణంలో ఉన్న ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆమె మృత్యుదేవత. ఆమెను చూసిన బ్రహ్మ, ఓ మృత్యుదేవత, ఇప్పటి వరకు భూమి మీద ప్రాణాలు పొయ్యడమే కానీ ప్రాణం తీయలేదు. నేను ప్రాణం ఎలా తీయాలి అని ఆలోచన ద్వారా నీవు పుట్టావు. కాబట్టి మన తన అనే పక్షపాతం లేకుండా ఒక పద్ధతి ప్రకారం ఈ భూమి మీద మానవ జాతిని మరియు సకల చరాచర జీవులను సంహరిస్తూ ఉండు అని చెప్పాడు. అది విన్న మృత్యుదేవత, బ్రహ్మదేవ, నేను స్త్రీనే, కారణం లేకుండా ప్రాణులను చంపలేను అంటూ బోరున ఏడ్చింది. అలా ఆమె ఏడుస్తున్నప్పుడు వచ్చిన కన్నీటిని బ్రహ్మదేవుడు దోసిట్లో పట్టుకున్నాడు. ఓ మృత్యుదేవత, నేను నిన్ను కేవలం సంహారానికి మాత్రమే సృష్టించాను, కాబట్టి ఎటువంటిది ఆలోచించకుండా సంహార క్రియను మొదలుపెట్టు అని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అలా చెప్పినా కూడా ఆ మృత్యుదేవత అక్కడి నుండి కదలలేదు. అలా మళ్ళా బ్రహ్మదేవుడు మృత్యుదేవతతో ఇలా అన్నాడు, ఓ మృత్యుదేవత, నీవు నా ఆజ్ఞను అనుసరించి చేస్తున్నావు కాబట్టి ఇది అధర్మం కాదు. నీకు కీర్తి ప్రతిష్టలు కలిగేలాగా నేను మరియు మహాశివుడు వరం ఇస్తాము. నేను చెప్పిన పని చేస్తే నీకు అధర్మం అంటదు. నాలుగు విధాలుగా భూతకోటిని సంహరించు అంటాడు. దానికి మృత్యుదేవత, దేవ, నేను నీవు చెప్పినట్లే చేస్తాను. అయితే నాది ఒక్క విన్నపం, వారిని నాకే వధించను. వారి సమయం ముగిసిపోయే తర్వాత వారంతట వారే నా కంట పడేలాగా చూడు. అప్పుడు మాత్రమే నేను నా విధిని క్రమంగా నెరవేర్చగలుగుతాను అని కోరుకుంటాడు. దానికి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, సరే, అలాగే చేస్తాను. అంతేకాదు, నీవు ఇందాక బోరున ఏడ్చినప్పుడు నీ కన్నీటిని నా దోసిట పట్టాను. ఆ కన్నీటి బిందువులు ఒక్కొక్కటిగా ఒక్కొక్క వ్యాధిగా ప్రజల్ని భూత కోటిని పీడిస్తాయి. అంతుపట్టని వ్యాధులు ప్రబలి ఆ వ్యాధుల కారణంగా లేదా వారిలో వారికి పుట్టిన ఈర్ష అసూయల వలన ఒకరంటే ఒకరికి గిట్టక ఒకరితో ఒకరు పోరాటం చేసుకొని మరణిస్తారు. అంతేకాదు, వింత వింత వాహనాలు పుట్టుకొచ్చి మానవులు వారి ప్రాణాలని సులభతరం చేస్తారు. ఈ భూమి మీద ఎవరైనా మరణించారు అంటే దానికి కారణం మానవులకి తెలుస్తుంది. కారణం చెబుతాము కాబట్టి నిన్ను ఎవ్వరూ నిందించరు.
కాబట్టి నీవు నిర్భయంగా నీ ధర్మాన్ని నెరవేర్చు అని బ్రహ్మదేవుడు మృత్యుదేవత పలికాడు. దాంతో మృత్యుదేవత సంహార క్రియకు అంగీకరించింది. తన విధిని తన మన తేడా లేకుండా చేయసాగింది. ఆ విధానంగానే శాపవశాన లేదా విధివశాన భూమి మీదకు వచ్చిన కొందరు దేవతలను వారు వచ్చిన పని అయిపోగానే వారిని తన ఒడిలోకి తీసుకొని అటు నుండి అటే బ్రహ్మలోకానికి పంపిస్తుంది మృత్యుదేవత. అంటే దేవతలు కూడా కర్మ చేయాలంటే మానవులుగా అవతరించి తిరిగి వారు ఉత్తమ మానవులుగా ధర్మ మార్గాన్ని అణచి దైవత్వాన్ని పొందుతారు. కాబట్టి అకంపన మహారాజా, నీవు నీ కుమారుని మరణం గురించి విచారించకు అన్నాడు. నారదుడి మాటలు విన్న అకంపుడికి కొంతమేర దుఃఖ భారం తొలగి మనసు కుదుటపడింది. అలాగే హనుమాన్ జయంతిలోపు ఆంజనేయ స్వామి శివుడు వీరిద్దరిలో ఎవరు గొప్పో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, అదృష్టం మీద తలుపు తడుతుంది. రాముడు రాజ్యపాలన చేస్తున్న కాలంలో ఒకసారి అగస్త్యుడు మనుగు మహర్షులు వచ్చి రాముణ్ణి దర్శించారు. వారందరినీ తగిన విధానంగా స్వాగతించి ఉచితాసనాలపై కూర్చోబెట్టి అగస్త్య మహర్షితో శంకరుడు హనుమంతుడు వీరిద్దరిలో ఎవరు అధికులు, వారిద్దరి సాహసాలను మనం తెలుసుకోవటం ఎలాగా అని శ్రీరాముడు ప్రశ్నించాడు. అప్పుడు అగస్త్యుడు ముని విజయభాస్కర, రామ విను, శంకరుడే హనుమంతుడు, వాయువు వరప్రసాది, వాయువులాగా అంతటా సంచరించే నేర్పున్నవాడు, అందులోనూ సందేహం లేదు, నీకు అనుమానం వస్తే పరీక్షించవచ్చు అన్నాడు. వెంటనే శ్రీరాముడు మారుతిని ఆప్యాయంగా పిలిచి, హనుమా, ఇప్పుడే లంకకు వెళ్ళి విభీషణుడి దగ్గర ఉన్న మూతిక లింగమును తీసుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు. హనుమ మారు మాట చెప్పకుండా రామాదులకు నమస్కరించి తండ్రి వాయుదేవుడికి వందనం చేసి, రువ్వున వీచిన గాలిలాగా పల్లెలు పట్టణాలు కొండలు కోనలు అన్నీ దాటుకుంటూ దక్షిణ సముద్రాన్ని అవలీలగా లంకించి లంకలో ప్రవేశించాడు. అక్కడ ఉన్న రాక్షస వీరులందరూ కూడా ఇంత హఠాత్తుగా హనుమ రావటం చూసి ఆశ్చర్యపోయారు. సరాసరి మహారాజు విభీషణుడి కొలువు చేరాడు. విభీషణుడు మారుతిని గౌరవించాడు. వచ్చిన కాలం తెలుపమన్నాడు. శ్రీరాముడి ఆజ్ఞను వినిపించాడు హనుమ. రాజు ఎంతో సంతోషించి తాను ప్రతిష్ఠించిన చోటుకు వెళ్ళి అక్కడ ఉన్న 6 శివలింగాలను చూపించాడు. అందులో మౌతిక లింగాన్ని ఆంజనేయ చేతికిస్తూ, హనుమ, దీనిని మా అన్న రావణుడు కుబేరుడి నుండి తీసుకొని వచ్చాడు. కుబేరుడికి దానిని సాక్షాత్ శివుడే ఇచ్చాడు. ఆ లింగాన్ని కుబేరుడు పూజించి నవనిధులతో కూడిన రాజ్యానికి రాజవడం అయ్యాడు. రావణుడు దీన్ని పొంది లంకా సామ్రాజ్యం చేతి అయ్యాడు. దీన్ని నేను శ్రీరామ సభక్తికలు సమర్పించాలని చెప్పి లింగాన్ని ఇచ్చేశాడు. హనుమ భక్తిగా ఆ మౌతిక లింగాన్ని నమస్కరించి విభూషణ దగ్గరికి వీడుకోలు తీసుకొని అయోధ్యకు బయలుదేరాడు. ఆకాశంలో ఎగురుతూ 7వ రోజున అవంతి నగర ప్రాంతంలో ఉన్న పర్వతం మీదకు చేరుకున్నాడు. లింగాన్ని అక్కడ ఉంచి రుద్ర సరస్సులో స్నానం చేసి ఆద్య పాద్యాలను సమర్పించి మళ్ళీ ఆ పర్వతం దగ్గరకు చేరుకున్నాడు. అప్పుడు ఆ మౌతిక లింగం చిన్న పర్వతం అంతా పెరిగి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. దానిని కదిలించడానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలుడైనాడు. అప్పుడు ఉమాపతి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, హనుమ, విచారపడకు, నీవు దుఃఖిస్తే లోకమంతా కూడా చిత్తాక్రాంతమవుతుంది, నువ్వు సంతోషంగా ఉంటే ప్రపంచం నవ్వుతుంది, ఈ లింగం ఇక్కడే ఉండాలనే భగవంతుడి భావనగా అనిపిస్తుంది, ఈ పర్వతం చాలా పవిత్రమైనది, ఇక్కడ రుద్ర సరస్సు ఉండటం మరీ విశేషం, మౌతిక లింగం ఇక్కడ ఉండటం వల్ల దివ్యలైన దైవగణం ఋషిగణం దీన్ని సేవించే పరమ అద్భుతమైన ఒక అవకాశం కలుగుతుంది, దీన్ని వారందరూ కూడా శ్రీ హనుమత్కేశ్వరం అనే పేరుతో పిలుస్తారు, ఆ పేరుతో ఇది ప్రశస్తి పొందుతుంది, మానవులందరూ ఈ హనుమత్కేశ్వర లింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి ధన్యులవుతారు, ఇక్కడ జరిగిన విషయాలన్నింటినీ కూడా శ్రీరామచంద్రుడికి నా మాటగా చెప్పు, ఆయన దానిని అర్థం చేసుకోగలడు అని దీవించి పంపాడు శివుడు. హనుమలాగా స్థుతిగా అయోధ్య చేరి శ్రీరాముడికి అన్ని సవివరంగా వివరించాడు. శ్రీరాముడు అగస్త్య మహర్షి వదిలైన వారంతా హనుమను
ఆశీర్వదించారు. అలాగే చైత్ర పౌర్ణమిలోపు అనగా హనుమాన్ జయంతిలోపు హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు ప్రీతి? దాని వెనక ఉన్న పవిత్ర కథను వింటే సకల శుభాలు కలుగుతాయి. శ్రీరామ పాద సేవా ధురంధురుడు రామ భక్తి సామ్రాజ్యాధిపతి అయినటువంటి శ్రీ హనుమాన్ అయోధ్యలో శ్రీ రామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరిపించాడు. రామ ప్రభు సీతామాతగా ప్రేమించినంతగా తనను ప్రేమించడం లేదని, తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనీయటం లేదను, తనను ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావటం లేదు. తనకంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవడానికి కారణమేమిటో బ్రహ్మచారి అయినటువంటి హనుమంతుడికి ఏమీ తెలియటం లేదు. జానకీదేవి పాపిట్లో ఎర్రని సింధూర బొట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎర్ర బొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమో అని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంప ముంచి శ్రీరాముణ్ణి సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతుందని బ్రహ్మపడ్డాడు. శ్రీరామ విరహాన్ని ఒక క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురి అయ్యాడు. దీని సంగతేంటో తేల్చుకోవాలి అని శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, రామయ్య తండ్రి, మా తల్లి సీతామాత శిరస్సు మీద ఉన్న పాపిట్లో సింధూరం ఉంది, దానికి కారణం ఏమిటో వివరించండి అని ప్రార్థించాడు. శ్రీరామ పట్ట చిరునవ్వు నవ్వి భక్త హనుమాను సమీపానికి రమ్మని, భక్త అంజనీయ, సీతాదేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోవడానికి కారణముంది. శివ ధనుర్భంగం చేసి జానకిని వివాహమాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద సింధూరాన్ని నేను ఉంచాను. అప్పటి నుంచి ఆమె సింధూరాన్ని పాపెట్లో ధరిస్తుంది. దానివల్ల నేను సీతకు వశుడిని అయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం అని వివరించి చెప్పాడు. ఆంజనేయుడు శ్రీరాముడు చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే వర్తకుడు దగ్గరికి వెళ్ళి గంధ సింధూరాన్ని తీసుకొని నువ్వుల నూనెతో కలిపి తన ఒళ్ళంతా కూడా పూసేసుకున్నాడు. ఇలా చేస్తే ఆ సింధూర ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తన వశం అవుతాడని భావించాడు. అలా సింధూరం వల్లంతా కూడా పూసుకొని వెంటనే హుటాహుటిన శ్రీరామ దర్శనం చేసి నమస్కరించి, ప్రభు సీతారామ, చితికెడు సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను, నాకు మీరు ఎప్పుడు వసులవుతారు అని అమాయకంగా అయినా సరే మనసులోని మాటను ధైర్యంగానే శ్రీరాముడికి చెప్పాడు. ఆ మాటలు విన్న రాముడు నవ్వి ఆనందంతో, హనుమా, ఈరోజు మంగళవారం, నాకు ప్రీతి కలిగించాలని శరీరం అంతా కూడా సింధూరాన్ని ధరించావు, కనుక నీకు మంగళవారం భక్తితో గంధ సింధూరంతో పూజ చేసి గాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలే నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు. అప్పటి నుంచి శ్రీ హనుమంతుడికి మంగళవారం నాడు గంధ సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకునే ఆచారం లోకంలో ప్రారంభమైనది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన దీపనాన్ని శరీరం అంతా కూడా పూసి ఉంచడం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాత ఈ లేపనాన్ని పూస్తారు. సింధూరం పూజ హనుమకు అత్యంత ప్రీతికరం, అందులోనూ మంగళవారం రోజున మరి ఇష్టం. ఇది సింధూర కథ విశేషం. అలాగే హనుమాన్ జయంతిలోపు సీతాదేవి హనుమంతుడికి చెప్పిన ఈ పవిత్ర కథను వింటే చాలు, జీవితంలో కష్టాలు రావు, దరిద్రం దరిచేరదు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలో బంధించి రాక్షస స్త్రీలను కాపాడలాగా ఉంచాడు. లంకలో సీత బందీగా ఉన్న విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు వారాణసేనతో సేతువును నిర్మించి సముద్రాన్ని దాటాడు. యుద్ధంలో ఇంద్రజిత్, కుంభకర్ణుడు లాంటి రాక్షసుల వీరులను హతమయ్యారు. రావణ సంహారంతో యుద్ధం ముగిసింది. ఆ తర్వాత సీతమ్మ దగ్గరకు హనుమంతుడు వెళ్ళి, తల్లి, నిన్ను ఆనాడు ఈ రాక్షస స్త్రీలందరూ బాధించారు, నువ్వు ఒక్క అవకాశం ఇవ్వు, వీళ్లను నేను ఇక్కడే నా పిరికిడి ఓట్లతో చంపేస్తాను అని అంటాడు.
అనుమ ఆవేశం గ్రహించిన సీత, నాయన నీ ప్రభువు చెప్పిన పనులు చేశావు, వీళ్ళ ప్రభువు చెప్పిన పని వీళ్ళు చేశారు కాబట్టి వారిని ఏమీ చేయకని వాదించింది. పైగా వచ్చిన ఆదిది ఎవరంటి వారైనా మన దగ్గరకు వచ్చి తప్పు చేసిన వారిని క్షమించాలని ధర్మగుప్తుని కథ ఇలా చెప్పసాగింది. ఒకరోజు ధర్మగుప్తుడు అనే రాజు వేట కోసం పరివారంతో కలిసి అడవికి వెళ్ళాడు. అతను సాయంకాలం వరకు వెతికిన ఒక జంతువు కూడా అతనికి చిక్కలేదు. దాంతో రాజుకు పట్టుదల పెరిగింది. పరివారాన్ని వదిలి ఒంటరిగా బుర్ర మీద అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక జింక రాజు కంట పడింది. దానిని వేటాడుతూ మరింత అడవిలోకి వెళ్ళాడు. ఆ క్రమంలో దారి తప్పాడు ధర్మగుప్తుడు. అంతలో సూర్యుడు అస్తమించాడు. క్రమంగా చీకటి కమ్ముకుంది. ఒక చెట్టు కింద సేద తీరేందుకు గుర్రం దిగి నిలబడ్డాడు మహారాజు. అప్పుడు హఠాత్తుగా ఒక సింహం గర్జిస్తూ మహారాజు మీదికి దూకింది. ఈ హఠాత్ పరిణామానికి మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. అదే అదునుగా సింహం ఆయన మీదకు మెరుపులాడి చేసింది. వెంటనే రెప్పపాటలు తేరుకొని ఎలాగో సింహం బారి నుండి తప్పించుకొని ఎదురుగా ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు మహారాజు. సింహ గర్జన విని రాజుగారి గుర్రం ఎక్కడో పారిపోయింది. తొందరపాటులో చెట్టు ఎక్కడం వలన చెట్టు మీద ఎలుగు బంటి ఉండడం గమనించలేదు రాజు. చెట్టు కిందే కాపు కాసింది సింహం. చెట్టు కింద ఆకలితో ఆవు ఆవురంటూ సింహం తనపైకి ఎక్కి చూస్తే చెట్టు కొమ్మ మీద కూర్చొని తల వంక చూస్తున్న ఎలుగుబంటి. ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా అయిపోయింది మహారాజు పరిస్థితి. కాసేపు ఏం చేయాలో తోచక మెన్న కుండిపోయాడు మహారాజు. అంతలో చెట్టు పైనున్న ఎలుగుబంటి రాజుతో మానవ భాషలో ఇలా మాట్లాడింది. మహారాజా, మన ఇద్దరిని చంపి తినడానికి చెట్టు కింద సింహం సిద్ధంగా ఉంది. అందుచేత ఈ చెట్టు మీదే మనం రాత్రి గడపాలి అంది. అవును బల్లుకమ్మ అన్నాడు మహారాజు. అతను గొంతులో భయం స్పష్టంగా వినిపిస్తుంది. అప్పుడు మహారాజా, భయాన్ని విడిచిపెట్టు. నా మూలంగా నీకు ఎటువంటి కీడు కలగదు, వాగ్దానం చేస్తున్నాను అంది ఎలుగుబంటి. దానికి రాజు, బల్లుకమ్మ నీ మాటలు వినడం తప్ప నాకు ఇంకా మార్గాంతరం లేదు కదా అన్నాడు. బల్లుకం బాగా ఆలోచించింది. ధర్మగుప్తిని పేరులో ధర్మం ఉంది. బల్లుకం మనసు నిండా ధర్మచింతన ఉంది. అందుచేత అది మహారాజుతో ధర్మబద్ధంగా ఒక ఒప్పందం చేసుకుంది. మహారాజా, నిన్ను చూస్తూ ఉంటే బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు. కాబట్టి నువ్వు నిశ్చయంగా నిర్భయంగా అర్ధరాత్రి వరకు నిద్రపో. అంతవరకు నిన్ను నేను కాపాడుతాను. నన్ను నమ్ము అంది ఎలుగుబంటి. బల్లుకమ్మ, నేను నిన్ను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను అన్నాడు మహారాజు. అర్ధరాత్రి తర్వాత నేను నిద్రపోతాను, అప్పుడు నువ్వు నన్ను కాపాడాలి సరేనా అంది బల్లుకం. అలాగే మిత్రమా అన్నాడు మహారాజు. ఆ ఇద్దరి మధ్యలో కుదిరిన ఒప్పందం ప్రకారం ముందుగా ధర్మగుప్తుడు నిద్రపోయాడు. ఎలుగుబంటి మహారాజును కంటికి రెప్పలా కాపాడింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహం, బల్లుకమ్మ నువ్వు నేను జంతువులను, మహారాజు మానవుడు, అతను ఎప్పటికీ మన శత్రువే, అతన్ని నమ్మడం శ్రేయస్కరం కాదు. నాకు ఆకలిగా ఉంది, నిద్రపోతున్న మహారాజును కిందికి తోసే హాయిగా తినేసి ఇక నుండి వెళ్ళిపోతాను, నిన్ను వదిలివేస్తాను, నా మాట విను అంది మృగరాజు. మృగరాజా, నువ్వు ఇలా మాట్లాడ తగున రాజుకు ధర్మం గురించి నమ్మకం గురించి చెప్పాల్సిన పని లేదు. ధర్మమే లోకానికి రక్షణ కవచం. నమ్మకం ధర్మం ఈ రెండు విడదీయరాని. నన్ను పూర్తిగా నమ్మి ఈ మహారాజు నిశ్చయంగా నిద్రపోతున్నాడు. ఇతనిని కిందికి తోసేస్తే ద్రోహమే అవుతుంది కదా, నేను ద్రోహం చేయలేను. అందువల్ల దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సింహానికి కర కండిగా చెప్పేసింది ఎలుగుబంటి. క్రమంగా అర్ధరాత్రి అయింది. మహారాజు నిద్ర నుంచి మేల్కొన్నాడు. అప్పుడు ఎలుగుబంటి మహారాజును నమ్మి నిద్రపోయింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహానికి మళ్ళీ ఆశ కలిగింది. మహారాజా, నాకు ఆకలి మండిపోతుంది, ఎలుగుబంటి నాకు ఆహారం, దానిని కిందికి తోసే, తినేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంది సింహం. కాసేపు ఆలోచించాడు మహారాజు. అతనిలో ధర్మదృష్టి నశించింది. స్వార్థబుద్ధి ఆకాశమంతగా పెరిగిపోయింది. ఇక మహారాజు క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే నిద్రపోతున్న ఎలుగుబంటిని నిర్దాక్షిణంగా
చెట్టుపై నుంచి కిందికి తోయబోయాడు. కానీ సరైన సమయంలో మెలుకున్న ఎలుగుబంటి కింద పడబోతూ చెట్టు కొమ్మ పట్టుకొని వేలాడింది. దాని సహాయంతో పైకి ఎక్కి వచ్చి రాజుతో, మిత్రమా, పులి చెప్పినట్టు నేను నిన్ను తినేస్తానని భయపడుతున్నావు, భయపడకు, నువ్వు నా అతిథివి అని సర్ది చెప్పింది. అప్పుడు ఎలుగుబంటితో, సింహం చూసావా బల్లుకమా, ఈ మానవులు స్వార్థపరులు, ఈ నీచ మానవులు తన స్వార్థం కోసం ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా చంపడానికి వెనకాడరు, వీళ్ళు వట్టి కృతజ్ఞులు, నువ్వు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు, అతడిని వెంటనే కిందికి తోసేయి, తినేసి వెళ్ళిపోతానంది. కానీ ఎలుగుబంటి మాత్రం ధర్మగుప్తుడికి ఎటువంటి హాని కల్పించలేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది. చేసేది లేక పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తమకు హాని తలపెట్టిన వారికి కూడా మేలు చేయటం ఉత్తమను లక్ష్మం. కాబట్టి అనమా, ఈ రాక్షస స్త్రీలు వారి ప్రభువు చెప్పినట్టుగా చేశారు, అంతే అంతే తప్ప శత్రుత్వం ఏమీ లేదని సీత వివరించింది. అందుకే తల్లి, నీ వంటి శీలవతి ఉత్తమురాలు ఈ యుగంలోనే కాదు ఏ యుగంలోనూ పుట్టలేదు, పుట్టబోదు అని మారుతి అన్నాడు. అపకారికైనా ఉపకారం చేయటమే దైవానుగ్రహ కారకం అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈసారి హనుమ తన భక్తులను ఎలా కాపాడుకుంటే కథను, పవిత్ర కథను వింటే చాలు, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగ పారంగతుడు, బుద్ధిమాన్, సర్వధర్మాచరణ నిష్ఠులు, పుత్రులు పౌత్రులతో, భార్య విశాలాక్షితో సుఖ జీవితం గడుపుతూ ఉన్నాడు. అతిథి పూజలతో జన్మ ధన్యం చేసుకుంటున్నాడు. ఆ గ్రామానికి ఒక ప్రభువులాగా వెలిగిపోతున్నాడు కేశవుడు. కొంతకాలానికి అతని జీవితంలో విషాదం అలుముకుంది. ప్రియ అర్ధాంగి అకస్మాత్తుగా మరణించింది. అతని దుఃఖం పట్ల సఖ్యం కాకుండా ఉంది. బాధ తట్టుకోలేక కాశీనగరం చేరుకున్నాడు. అక్కడ నిత్యం గంగా స్నానంతో పవిత్రతను పొందుతూ విశ్వేశ్వరుని దర్శిస్తూ అభిషేకం చేస్తూ విశాలాక్షిదేవి దర్శనంతో ఊరట చెందుతున్నాడు. కొంతకాలం కాశీలో గడిపి ఆ తర్వాత ప్రయాగ, గయా మొదలైన క్షేత్రాల దర్శనం చేసి పితృకార్యాలను నిర్వహిస్తూ విద్యుక్త ధర్మాలన్నీ కూడా నిర్వహిస్తూ కొన్ని నెలలు గడిపి మళ్ళీ ఇంటి ముఖం పట్టాడు. ప్రయాణంలో ఒకరోజు చీకటి పడడంతో ఒక మర్రి చెట్టు కింద విశ్రమించాడు. ఆ వటవృక్షం చాలా ప్రోతమైన ఊడలతో బాగా విస్తరించి ఉంది. అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టును ఆశ్రయించుకొని ఉన్న ఒక విశాచం అందంగా ఉన్న కేశవుణ్ణి తినాలని ఉబలాట పడింది. మనోహర సుందర యువతిగా మారి అతని దగ్గరకు వచ్చింది. శృంగార శ్రేష్టలతో రచ్చకొట్టడం ప్రారంభించింది. అతనికి ఏమీ పాలుపోలేదు. యువతి ఎవరు నువ్వు, అర్ధరాత్రి ఒంటరిగా ఇలా రావటం తగదు, వివాహమైందా, నేను భార్య లేని వాడను, నా అండదండలతో ఉండగలవా, నువ్వు ఒప్పుకుంటే నాతో నిన్ను మా ఊరు తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. ఆమె అంగీకరించింది. వారి ఇద్దరు కూడా ఆ రాత్రి ఆనందంగా గడిపారు. మరునాడు ఆ ఇద్దరు కూడా ఇంటికి చేరుకున్నారు. కొంతకాలం ఆమెతో చక్కగా కాపురం చేశాడు. ఒకరోజు కేశవుని ఇంటికి దూరంగా ఒక చెట్టు కింద దూరి దూసర దేహంతో రుద్రాక్ష మాల ధరించి వాగ్ర చర్మాంబర దారి అయినటువంటి ఒక యోగి శిష్యులతో కల్పించాడు. కేశవుడు ఆయన చేరి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరాడు. సంతోషంతో ఆ యోగి శిష్యులతో కేశవుని ఇంటికి వచ్చారు. లోకలి వెళ్ళి భార్యను రమ్మని పిలిచాడు. దానికి ఆ యోగిని భార్యను పిలవద్దని వాదించాడు. కేశవునితో యోగి, కేశవా, ఆమె ఎవరో తెలుసుకుని కాపురం చేస్తున్నావా, పెళ్లి చేసుకున్నావా, నిజం చెప్పు అని అడిగాడు. దానికి కేశవుడు జరిగిన విశేషాలన్నీ కూడా వివరంగా తెలిపాడు. తనకే మీ తెలియదని తను ఉద్ధరించమని వేడుకున్నాడు. కేశవునిపై యోగికి జాలి కలిగి అతన్ని ఉద్ధరించాలని భావించాడు. ఈమె విషయం నేను చెప్పను, నువ్వే గ్రహించు అని చెప్పి శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశించి వెంటనే జపమాచరించమని చెప్పి ఒక రుద్రాక్ష మాలను కూడా ఇచ్చి దానితో జపం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. కేశవుడు కూడా అలాగే చేశాడు. చేతిలోని ఆ మాల వల్ల సూర్య తేజంతో వెలిగిపోతున్నాడు కేశవుడు. అక్కడికి అపిశాచి వచ్చింది. ఆమె భయపడింది.
ఆ జపమాలను దూరంగా విసిరివేయమని కోరింది. తన దగ్గరకు రావద్దని ప్రార్థిస్తూ ఏడుస్తూ దూరంగా జరిగింది. అప్పుడు భక్త సులభుడైన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై తన తోకతో ఆ పిశాచాన్ని చుట్టి విసిరేశాడు. కేశవుడికి జరిగిందంతా కూడా తెలిపి స్వామి అదృశ్యులైనారు. కేశవుడి యోగిని దర్శించి జరిగిందంతా కూడా తెలియజేసి తను ఉద్ధరించమని వేడుకున్నాడు. యోగి కృపాలుడై రామ ఆంజనేయులను నిత్యం జపించు, ఒక దేవాలయం నిర్మించి శ్రీ హనుమను ప్రతిష్ఠించు, జీవితాంతం హనుమ పూజ మానవద్దు అని హితవు చెప్పి శిష్యులతో వెళ్ళిపోయాడు. యోగి ఆదేశించిన విధంగా కేశవుడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి యథావిధిగా పూజలు నిర్వహిస్తూ హనుమ భక్తులను ఆరాధిస్తూ హనుమ కథలను వినిపిస్తూ హనుమధను గ్రహాన్ని సంపూర్ణంగా పొంది చివరకు ముక్తిని పొందాడు. పూర్వం ఒక గ్రామంలో దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చదువు ఏమాత్రం కూడా అబ్బలేదు. ఒక ఊరి గుడిసెలో కాపురముంటూ ఉండేవాడు. పెళ్లి కాలేదు, బిచ్చం ఎత్తుకొని జీవించేవాడు. కానీ సజ్జనుడుగా జీవిస్తూ ఉన్నాడు. అతని ఇంట్లో శ్రీ సీత రామాంజనేయ విగ్రహాలు ఉన్నాయి. ప్రతిరోజు వాటిని పరిశుద్ధ జలంతో కడిగి పూలు పెట్టి నమస్కరించేవాడు. ప్రార్థన మంత్రాలు కూడా రావు, మనసుకు తోచిన మాటలతో పూజ చేసేవాడు. ఇలా జీవితం గడిచిపోతూ ఉన్నది. ఒకసారి శ్రావణ మాసంలో ఆ దేశాన్ని పాలించే రాజు సైనికులతో ఎక్కడికో వెళుతూ ఆ గ్రామానికి వచ్చాడు. అప్పటికే పొద్దుగూకింది, చీకటి పడింది. దీనికి తోడు వర్షం కూడా కురవడం ప్రారంభమైనది. వాన బాధ భరించలేక రాజు సైనికులు ఎక్కడి ఇల్లు కనబడితే అక్కడ తలదాచుకున్నారు. కొందరు ఈ పేద బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించి తాము రాజగారి సేవకులమని, తాము ఈ ఇంట్లో ఉంటామని చెప్పి బ్రాహ్మణుడి బయటకు పొమ్మని ఆదేశించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రార్థనతో, అయ్యలారా, మా దేవుళ్ళు అయినా సరే సీత రామాంజనేయ స్వాములు నిద్రపోతున్నారు, వాళ్ళను ఇప్పుడు నేను నిద్రాభంగం చేసి మేలుకొలపలేను అని అతి వినయంగా సమాధానం చెప్పాడు. సైనికులకు కోపం వచ్చి ఆ విగ్రహాలు తీసుకొని బయటకు వెళ్ళమని గట్టిగా అరిచారు. వినకపోతే విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. ఆ దెబ్బల బాధ భరించలేకపోతున్నాడు ఆ బ్రాహ్మణుడు. కొంచెం ధైర్యం చేసి ఎట్లాగో అట్లా ఆ విగ్రహాలున్న చోటికి వెళ్ళి, శ్రీరామ, నన్ను ఈ దుర్మార్గులు బాధిస్తున్నారు, మీకు నిద్ర లేకుండా చేస్తున్నారు అని విలపిస్తూ ఆ విగ్రహాలను వీపుపై ఉంచుకొని జల పాత్రను ఎడమ చేతిలో పట్టుకొని దండాన్ని కుడి చేతిలో ధరించి బయటకు వచ్చి చూడు కింద నిలబడ్డాడు. లోపల సైనికులు హాయిగా నిద్రపోతున్నారు. వర్షం విపరీతంగా కురుస్తుంది. ఏమీ చేయడానికి అతనికి పారిపోవటం లేదు. నీటి పాత్రను నేల మీద ఉంచి ఎడమ చేతితో ఆంజనేయ విగ్రహాన్ని తీసుకొని, వాయునందన, నీ ప్రతాపం ఇంతేనా? నీ పరాక్రమాన్ని పురాణాలన్నీ కూడా విపరీతంగా వర్ణించాయని అంటూ ఉన్నాడు. నిన్ను నువ్వు రక్షించుకోలేవా? నీ స్వామిని కాపాడుకోలేవా? ఎందుకొచ్చిన పరాక్రమం అని దుఃఖిస్తూ ఆంజనేయుడు తోకను పుచ్చుకొని గాలిలోనికి ఆ విగ్రహాన్ని విసిరివేశాడు. అంతే ఆ విగ్రహం హనుమంతుడిగా మారిపోయింది. బ్రహ్మాండ బాండాలన్నీ కూడా దద్దరిల్లేటట్టుగా భయంకరణ గర్జన చేశాడు హనుమంతుడు. ఆ గర్జనకు రాజు, అతని సైనికులు, ఊళ్ళోని మగవాళ్ళందరూ కూడా గుండెలు పగిలి చచ్చిపోయారు. స్త్రీలు మాత్రం బతికే ఉన్నారు. ఎట్లాగూ ఆ రాత్రి గడిచిపోయింది. వర్షం కూడా తగ్గిపోయింది. తెల్లవారిన తర్వాత ఎక్కడ చూసినా పురుషుల శవాలే కనిపించాయి. ఈ పేద బ్రాహ్మణుడు, ఊళ్ళోని స్త్రీలు కలిసి ఆ శవాలన్నిటికీ కూడా దహన సంస్కారాలు చేశారు. అప్పటి నుండి ఆ ఊళ్ళోని స్త్రీలందరూ కూడా అతని భర్తగా స్వీకరించారు. అనేక సుఖాలు అనుభవించి సీత రామాంజనేయులను నిత్యం పూజిస్తూ కొద్ది రోజులకి రాజైనాడు. అప్పటి నుంచి ఏ స్త్రీ అయినా సరే గర్భంలో పురుష శిశువును ధరిస్తే హనుమ గర్జించేవాడు. గర్భపాతం జరిగి ఆ శిశువు మరణించేవాడు. గ్రామం పూర్తిగా మగవలదే అయినది. మగవాళ్ళు లేని గ్రామంగానే ఉండిపోయింది. మళ్ళీ మగ శిశు జననం అనేది అక్కడ జరగలేదు. పూర్వం వారణాసి అనే పట్టణంలో విశ్వనాథుడు కొలువై ఉన్నాడు. దానికి కాశీ అని పేరు. సత్య హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని వేలం వేసిన
ప్రదేశం ఇదే. విశ్వామిత్రుని బాధలు భరించి హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందిన ప్రదేశం ఇదే. ఈ పట్టణాన్ని ధర్మాత్ముడు సత్యసంధుడు అయిన యయాతి మహారాజు పాలిస్తున్నాడు. అతని పాలనలో ప్రజలు సుఖంగా రోగాలేమీ లేకుండా ఆనందంగా జీవిస్తున్నాడు. ఒకసారి యయాతి మహారాజు అరణ్యానికి బయటకు వెళ్ళాడు. అక్కడ ఒక ప్రదేశంలో గౌతమ విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు. అక్కడ నారాయణ యజ్ఞం విధి విధానంగా నారద మహర్షి సమక్షంలో జరుగుతున్నది. యయాతి మహారాజు అక్కడ ఉన్న వశిష్ఠుడు మొదలైన మునులందరికీ కూడా నమస్కరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామనామ మహత్యాన్ని లోకాల్లో చాటాలనే ఆలోచన అప్పుడు నారదుడికి కలిగింది. వెంటనే అక్కడే ఉన్న విశ్వామిత్రుడు మహర్షి దగ్గరికి వెళ్ళి, చూశావాన్ మహర్షి, వశిష్ఠుడు మొదలైన ప్రణామం అన్నాడే కానీ విశ్వామిత్రాది అన గమనించావా అని పుల్లవేశాడు. ఇంకేముంది, అది అవమానంగా భావించాడు కోపిష్ఠి విశ్వామిత్రుడు. యయాత్రికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కోపంతో ఉన్న విశ్వామిత్రుడు సరాసరి అయోధ్య నగరం చేరి శ్రీరాముని దర్శించాడు. రాముడు ఉచిత సత్కారాలు చేసి మహర్షి రాకకు కారణం తెలుపమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామ, కాశీరాజు యయాతి మేమున్న ప్రాంతానికి వచ్చి మేము చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి మునులందరికీ నమస్కరించి నన్ను పలకరించకుండా అవమానం చేసి వెళ్ళిపోయాడు. అతడు నీ భక్తుడే, అయినా ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నా పరాభవాన్ని చల్లార్చు అన్నాడు. గురు, విశ్వామిత్రుడికి జరిగిన అవమానం తనకు జరిగినట్లే అని రాఘవుడు భావించాడు. ధర్మ రక్షణ తన కర్తవ్యమని అనుకున్నాడు. వెంటనే ధనస్సును చేతి పట్టుకొని ముందు వెనకను ఆలోచించకుండా సూర్యాస్తమయంలోపు యయాతిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయాన్ని నారదుడు యయాతికి తెలియజెప్పాడు. అతడిని కాపాడగలిగింది శ్రీరామ బంటు అయినటువంటి హనుమంతుడొక్కడే అని సలహా కూడా ఇచ్చాడు. తన ప్రభువుతో అకారణ కలహానికి దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి హనుమ తల్లి అయినటువంటి అంజనాదేవి పాదాలపై పడ్డాడు. శరణు వేడాడు. ఆమె మాతృ హృదయం కరిగి ప్రాణభయం లేదని అభయం ఇచ్చింది. ఆమె హనుమతో యయాతిని రక్షించమని కోరింది. తర్వాత ఆ ఆంజనేయుడి అంజనాదేవుని, అసలు నిన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు అని యయాతిని అడుగుతారు. యయాతి విషయమంతా కూడా వివరించి చెప్పారు. రామస్వామితో వివరోధం అతనికి ఇష్టం లేదు, కానీ తల్లి ఇచ్చిన శరణు మాటను పాటించాలి కదా, సరేనని హనుమ యయాతిని వెంట తీసుకొని అయోధ్యకు వెళ్తాడు. సరియూ నది ఒడ్డున యయాతి మహారాజును కూర్చోబెట్టి ఎడతెరిపి లేకుండా శ్రీరామ నామాన్ని జపించమని చెప్పి శ్రీరాముని దర్శించాడు మారుతి. రామ, నీ నామాన్ని జపించే వారిని ఎవరిని కూడా చంపను అన్న ప్రతిజ్ఞ చేశావు నీవు, జ్ఞాపకం ఉందా అని అడిగాడు. దానికి రాముడు, నా నామం జపించేవాడిని నేను సంహరించను అన్నాడు శ్రీరాముడు. ఆ రోజు సూర్యుడు అస్తమించే లోపుగా యయాతిని సంహరిస్తాను అన్నాడు. కొలువు కూటంలో చేసిన ప్రతిజ్ఞ అయోధ్య వాసులందరికీ కూడా తెలిసిపోయింది. దీనితో పాటు యయాతిని రక్షిస్తానని హనుమ శబ్దం చేసిన మాట కూడా అంతటా పాకిపోయింది. అందరూ ఏం జరుగుతుందో అనే కుతూహలంతో సరియూ నది దగ్గరకు చేరుకున్నాడు. అందరూ హనుమంతుడికి యయాతిని రక్షించదని విడవమని సలహా ఇచ్చాడు. ఇంతలో రాముడు సోదర సమేతంగా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు హనుమతో యయాతిని విడిచిపెట్టమన్నాడు రాముడు. దానికి మారుతి, రక్షించడమే ధర్మంగా ఉన్న నీకు నేను సేవకుడిని, నువ్వు చేపట్టిన వ్రతాన్ని నేను చేస్తున్నాను. యయాతిని చంపాలని అనుకుంటే ముందే నన్ను చంపు, ఆ తర్వాత అతిని సంహరించు అని విన్నవించి బిగ్గరగా రామ రామ అని రామనామ చేస్తూ గాథను చేస్తూ పట్టుకున్నాడు. యుద్ధ సన్నద్ధుడయ్యాడు. రాముడు వేసిన బాణాలన్నీ కూడా హనుమదాకా వచ్చి వెనక్కి వెళ్ళి రామను అమ్ముల పొదిలోకి చేరుకొని పోతున్నాయి. లాభం లేదని రాముని యయాతి మీద బాణాలు సంధించాడు. అవి రామనామం చేస్తున్న యయాతిని తాకకుండా అమ్ముల పొదలోకి చేరిపోతూ ఉన్నాయి. ఇంతలో సూర్యాస్తమం అయింది. శ్రీరామాంజనేయ యుద్ధాన్ని నివారించడానికి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రామ,
వీరిద్దరు నీ భక్తులు, నువ్వు చంపాలి అనుకున్న వారిని చంపలేవు అని చెప్పారు. యయాత్రి పిలిచి శ్రీరాముడు పక్కన చేరిన విశ్వామిత్రుడికి నమస్కరించమని ఏతవు చెప్పాడు. యయాతి అలాగే నమస్కరించగా విశ్వామిత్రుడు శాంతించాడు. అప్పుడు నారద మహర్షి శ్రీరామ చంద్రుడితో, శ్రీరామ నువ్వు గొప్ప, నీ నామం గొప్ప అని లోకానికి తెలియచెప్పడానికే నేనే ఈ అకాల కలహం సృష్టించాను. నువ్వు అవతారం చాలించి వైకుంఠం చేరితే ఈ లోకం గతేమిటి? రామావతార పరమార్థంలో లోకంలో నిలబడి ఉండాలంటే నీ నామమే శరణ్యం. శ్రీ హనుమ రోమ రోమముల ప్రతి రక్త కణంలోనూ శ్రీరామ నామాన్ని జీర్ణించుకున్న మహాభక్తుడు యయాతి నీకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు. నిత్య రామనామ స్మరణ చేయనిది ఆహారం తీసుకోడు. సూర్య చంద్రులాది ఉన్నంత వరకు గ్రామ గ్రామాన శ్రీరామ నామం మారుమోగుతూనే ఉండాలి. అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం. శ్రీరామనామం ప్రణవంగా మారి జీవకోటిని ధరింపచేస్తుంది. ప్రజలంతా సీతారాములని ఆదర్శ దంపతులుగా భావిస్తూ ఉంటారు. మహర్షి విశ్వామిత్రులది అదే అభిప్రాయం. సృష్టికి ప్రతి సృష్టి చేసిన మహానుభావుడికి లోకవాసులంతా కూడా అంకితులై ఉండాలి. నీకు నీ నామానికి స్థిర యశస్సు కల్పించడానికే ఆయన ఈ కలహంతో పాత్ర ధరించాడు. యయాతిని ఆదరించు. నీ నామానికి అత్యంత మహిమను చేకూర్చిన అంజన నందుడినైనటువంటి శ్రీ ఆంజనేయుణ్ణి మన్నించు. హన్మ ఏ భవిష్యత్ బ్రహ్మ అని నీకు తెలియదా అన్నాడు నారదుడు. దాంతో కలహం ముగిసింది. అందరూ సంతోషించారు. హన్మత యయాతులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని శ్రీరాముడు ఆలింగన భాగ్యం కలిగించాడు. అందరూ కూడా శ్రీరాముడికి జై, శ్రీ ఆంజనేయుడికి జై అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ వెళ్ళిపోయారు. కాబట్టి హనుమన్ జయంతిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఏ పని చేసినా విజయం మీ సొంతమవుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, గొప్ప రాజయోగం పడుతుంది, జన్మల పాపాలు పోయి కొద్ది జన్మల పుణ్యం వస్తుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు, ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ రామాంజనేయ కథ విన్నారు కదా, ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలి అంటే కంపల్సరిగా వీడియో మొత్తం చూసి వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. జై శ్రీరామ్, జై రామాంజనేయ.